ముందుగా మాస్టర్ అంకుల్కి నా వందనాలు, ఆంటీకి నా వందనాలు, ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతన మహాగణుడా, నీ బంగారు పాదములకు వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. అయ్యా, 7 మాటల్లో తండ్రి మూడో మాటను ధ్యానించడానికి ఇట్టి కృపనిచ్చిన రీతిని బట్టి నీకు వందనములయ్యా. నన్ను నీ జ్ఞానంతో నీ శక్తితో నీ బలముతో నింపమని వేడుకుంటున్నానయ్యా. నన్ను నీ సిలువు చాటున మరుగు చేసి నీ నామానికి నీవు మాత్రమే మహిమ పొందమని వేడుకుంటున్నానయ్యా. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దయతో జ్ఞాపకం చేసుకో అయ్యా. వాళ్ళకి కావాల్సిన వినగల చెవులు, గ్రహించగల హృదయం అనుగ్రహించమని ముందున్న సమయాన్ని హస్తములకు అప్పజెప్పుకుంటూ యేసుక్రీస్తు అధికార నామంలో ప్రార్థిస్తున్న మా ప్రేమ తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన మూడవ మాట గురించి మనం ధ్యానిద్దామండి. యోహాను సువార్త 19:26-27 వచనాలు చదువుకుందాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడను దగ్గర నిలుచుండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. సో యేసుక్రీస్తు వారు పలికిన మూడో మాటలో మనకు బాధ్యతను కనిపిస్తుందండి. యేసుక్రీస్తు వారు ప్రేమ మాట అనేకులను చాలింపచేసే మాట, అద్భుతమైన మాట. మొదటగా ఆయన ప్రేమ అండి. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే మనం వివరించలేం, వర్ణించలేం. ఎందరో ఆయన ప్రేమ గురించి పాటలు రాస్తూ ఉంటారు. ఆయన జన్మంతా కూడా మనం ఆయన ప్రేమ గురించి వర్ణించలేం, వివరించలేమండి. సో యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడ దగ్గర నిలుచుండుట చూచి, సిలువ మీద ఆయన వ్రేలాడుతూ క్రిందికి చూస్తున్నాడండి. ఆ పొడవైన సిలువ మీద ఉన్న ఆయన క్రిందికి చూస్తూ దగ్గరగా ఇద్దరు ఏడుస్తూ వచ్చారండి. అందులో మొదట పారిపోయినటువంటి యోహాను మరల ధైర్యం చేసుకొని వచ్చాడు. చావనైనా చనిపోతాను కానీ నా ప్రభు దగ్గరికి వెళ్లకుండా ఉండలేను అని అనుకున్నాడు. సో శిష్యులందరూ పారిపోయారు ఆయన్ని పట్టుకున్నప్పుడు, కానీ మళ్ళీ వచ్చారు, నిలబడి చూస్తూ ఉన్నారండి. వాళ్ళతో పాటు ఒంటరిగా ఉన్న కన్న తల్లి కూడా చూస్తూ ఉంది. కళ్ళ ముందు కన్న కొడుకును చంపేస్తున్నారు అంటే అది ఎంత బాధ, అది ఎంత వేదనో కదండి. అసలు వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, మత్తయి సువార్త 13:55-56 వచనాలు చదువుకుందాం. ఇతడు వడ్లవారి కుమారుడు కాడా ఇతని తల్లి పేరు మరియా కాదా యాకోబు యోసేపు సీమోను యూదా అనువారు ఇతని సహోదరులు కారా ఇతని సోదరి మనులందరూ మనతోనే ఉన్నారు కారా ఇతనికి ఈ కార్యములన్నీయు ఎక్కడ నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి. సో ప్రభు అయిన యేసుక్రీస్తు కాకుండా మరియాకు మరొక కుమారులు ఉన్నారండి. అంటే యేసు ప్రభు వారికి తమ్ముళ్ళు ఉన్నారు. తమ్ముళ్ళు ఉన్నప్పటికీ యోహానుకు తన తల్లిని ఎందుకు అప్పగించాడు అంటే, యేసయ్య తన బాధ్యతను, ఇంకా నేను చనిపోతున్నాను అమ్మా అని ఎడవటం లేదండి. సిలువపై కొన్ని తన యొక్క బాధ్యతను, ఏదైతే తన బాధ్యత ఉందో ఒక పెద్ద కుమారుడిగా ఆ బాధ్యతను నిర్వర్తిస్తున్నాడండి. సో తన ప్రేమను కూడా చూపిస్తున్నాడండి, అట్ ది సేమ్ టైం తన బాధ్యతను కూడా నిర్వర్తిస్తున్నాడండి. విడిచిపెట్టడం లేదు తన తల్లిని. ఎందుకంటే యేసయ్యకి తెలుసు, నేను మరణమై సమాధి చేయబడిన తర్వాత 3వ రోజున ఆరోహణమై పోతాను, ఇంకా ఈ లోకంలో ఉండను అని. సో నమ్మకస్తుడైన యోహానును, ఆయన యొక్క గుణాన్ని ఆయన యొక్క మనసును ఎరిగిన దేవుడండి, యోహానును ఎంచుకొని యోహానుకు తన తల్లిని అప్పగించాడు. ఈ రోజుల్లో మనం బాధ్యత కలిగి ఉంటున్నామా? ప్రియ దేవుని బిడ్డలమైన మనము, తల్లిదండ్రులు కలిగి ఉన్న మనము, నేను కుమారులుగా కుమార్తెలుగా ఉంటున్నామా? తల్లిదండ్రులపై బాధ్యత చూపిస్తున్నామా? సో బాధ్యతే కలిగి ఉంటే ఈ రోజున ఆర్ఫనేజెస్ ఎందుకండి,
ఓల్డ్ ఏజ్ హోమ్లు ఎందుకండి రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి కదా. తల్లిదండ్రుల దగ్గర ఉన్న ఆస్తి మొత్తాన్ని రాసిచ్చుకున్నంత వరకు చాలా చక్కగా ప్రేమగా చూసుకుంటాం. అదే ఆస్తిని రాసిచ్చిన తర్వాత ప్రేమిస్తున్నావా? అదే ప్రేమను చూపిస్తున్నావా? కాబట్టి ఏసైని చూసి నేర్చుకుందామండి. ఎంతగా బాధ్యత కలిగి ఉన్నాడు అంటే అంతగా ప్రేమించాడండి. అంటే ఆయన సిలువలో ఉండి కూడా తన తల్లిని మర్చిపోలేదండి. ఆయన దేహం అంతా రక్తంతో నిండిపోయింది, అయినప్పటికీ అదంతా పక్కన పెట్టి తన తల్లిని గుర్తు చేసుకుంటున్నాడు. ఈ రోజున మరి ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏంటండి? నీ తల్లిని తండ్రిని సన్మానింపుము. సో ఏ ఆజ్ఞ అయితే ఇచ్చాడో దాన్ని చేసి చూపించాడు. ఆయన మాట ఇచ్చి వాగ్దానాలు నెరవేరుస్తూ ఉంటాడు. సో తన తల్లిని ప్రేమిస్తున్నాడు, తన తల్లిని మర్చిపోలేదండి. ఎంతో బాధలో ఎంతో దీన స్థితిలో రుక్తునిగా ఉన్నప్పటికీ ఆయన సిలువ మీద వ్రేలాడుతున్నప్పటికీ తన తల్లిని గుర్తు చేసుకుంటున్నాడండి. ఎవరైనా ఆ సిచ్యువేషన్లో తల్లిని గుర్తు చేసుకుంటారా? కానీ యేసయ్య మాత్రం తన తల్లిని మర్చిపోలేదండి. ఎంతగా ప్రేమించాడంటే తన తల్లి తన గురించి ఎంత శ్రమ తీసుకుందో కదా, ఎంత బాధ్యత తీసుకుందో కదా, కన్యకుగానే కుమారుని కనిందండి మరియా. కాబట్టి ఎంతమంది ద్వారా ఎన్ని మాటలు, ఎన్ని హింసలు, ఎన్ని నిందలు అనుభవించిందో యేసయ్యకి తెలుసండి. కాబట్టి ఆ సమయంలో తన తల్లిని విడిచిపెట్టట్లేదండి. ఈ రోజున మనం కూడా బాధ్యత కలిగి ఉంటున్నామా? ఏదో డబ్బు కోసం ప్రేమిస్తున్నామా? రెండవదిగా బాధ్యతను గుర్తు చేశాడండి మన యేసయ్య. అలాగే మూడవదిగా 2 కొరింథీ 5:17 చదువుకుందాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి గతించెను. ఇదిగో క్రొత్తవాయను. అలాగే Luke 8:19-21 చదువుకుందాం. ఆయన తల్లియు సహోదరులను ఆయన యొద్దకు వచ్చి జనులు గుంపుగా ఉండుట చేత ఆయన దగ్గరకు రాలేకపోయిరి. అప్పుడు నీ తల్లియు నీ సహోదరులను నిన్ను చూడగోరి వెలుపల నిలిచి ఉన్నారని ఎవరో ఆయనకు తెలియజేసిరి. అందుకైన దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు. వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పెను. సో ఏంటండి ఈ మాట ద్వారా యేసయ్యకి తల్లి అంటే సహోదరులంటే ప్రేమ లేదని అర్థమా? కాదండి, ఆయన తల్లిని సహోదరులను ప్రేమిస్తున్నాడు, ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అంతకంటే ప్రాముఖ్యంగా ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నాడు అంటే ఎవరైతే నా యందు నిలిచి నా మాటల యందు నిరీక్షణ కలిగి ఉంటారో వాళ్ళకి ఇంకా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాడండి. సో మనం ఇందాక చదువుకున్నాం కదా, ఎవడైతే క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. సో నూతనంగా ఆయన మనలని బంధుత్వాన్ని కలుగజేస్తున్నాడండి, ఆయనలో కలుపుకుంటూ బంధుత్వాన్ని ఏర్పరుస్తున్నాడండి. ఈ రోజున ఎలా ఉన్నారు అంటే చెప్పుకోవడానికి చాలా ప్రేమగా మేము అక్కాజల్లెలమని అన్నాజల్లెలమని భార్యాభర్తలమని చెప్పుకుంటున్నారండి. నిజానికి వాళ్ళ కుటుంబంలో నిజమైన బంధుత్వం ఉంటుందా? నిజమైన ప్రేమ ఉంటుందా? లేదండి, వాళ్ళ హృదయంలో ఎంతో కుట్రలు, ఎంతో కక్షలు ఉంటున్నాయండి. సో కానీ యేసయ్య ఏం చెప్తున్నాడంటే ఎవరైతే నా దగ్గరికి వస్తారో వాళ్ళని నూతన సృష్టిగా నూతన బంధుత్వాన్ని కలుగజేస్తాను అని చెప్తున్నాడండి. అదేవిధంగా యెహోనును తీసుకొని వచ్చి తన తల్లికి అప్పగించాడు. తన తల్లితో చెప్తున్నాడు, అమ్మా ఇదిగో ఇప్పటి నుండి యెహోను నీ కుమారుడు, నా బాధ్యతలన్నీ యెహోనుకు అప్పగిస్తున్నాను అని చెప్పి యేసయ్య తన బాధ్యతను అక్కడ ముగించాడండి, తన ప్రేమను కనపరిచాడండి, అదే విధముగా బంధుత్వాన్ని ఏర్పరిచాడండి. ఈ మూడో మాట ద్వారా మనం 3 విషయాలు నేర్చుకున్నామండి. 1 ప్రేమ, మరొకటి బాధ్యత, అదే విధముగా బంధుత్వాన్ని అండి. సో ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.